వస్తే ఇప్పుడు వర్షాకాలం చాలా ఇబ్బందులు ఏర్పడతాయి ప్రజలకు రోగాల బారిన పడతారు దోమలు ఈగలు తోటి ఇబ్బందులు ఎదుర్కొంటాం మరి మాకు అవకాశం గ్రామ పంచాయతీ ద్వారా వేరే వాళ్ళని పెట్టుకొని పని చేపిస్తాం మీరు ఏదైతే ధర్నాలు కార్యక్రమాలు చేస్తామో శాంతియుతంగా చేసే పని చేయండి గవర్నమెంట్కు మా ద్వారా కూడా ఒకటి లెటర్ పంపుతాము ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే తోటి కూడా ముఖ్యమంత్రికి మీ వినతి ఏమున్నదో మీ సమస్యల మీద కూడా మా సహకారం ఉంచే విధంగా ఈ తీర్చిదిద్దేటట్టు ప్రయత్నం చేస్తాం మీరు మాకు సహకరించాలని దయచేసి పనులకు అడ్డుపడద్దు మేము ఈ రోజు వరకు కూడా సానుకూలంగానే ఉన్నాం ఎటువంటి ఆటంకం పెట్టలేదు కానీ అనవసరంగా ట్రాక్టర్ తీసుకొచ్చి మళ్ళీ మొక్కలు ఈరోజు మార్కెట్ జరుగుతుంది చెత్త తీయాలా ప్రజలకు సౌకర్యవంతమైన కూరగాయలు అల్పేట్లో రెండు మార్కెట్ శుక్రవారం శనివారం మార్కెట్ బంద్ అయింది సర్పంచ సంఘం జిల్లా అధ్యక్షులు కూడా మొత్తం బంద్ ఉన్నది ప్రజలకు ఎటువంటి రోగాలు రావు కేసీఆర్ ను తొందరగా సమస్య పరిష్కారం చేస్తే ప్రజలకు ఎటువంటి రోగాలు రాదు మళ్ళీ తోటి కార్పొరేషన్ పెట్టుకుంటాం అంటే అది వేరే లెక్క ఉంటుంది మేము కూడా తోటి వాళ్ళని కూడా మా పక్క మండలాల నుంచి మీరు సానుకూలంగా స్పందించాలా మీరు ఉద్యమంలో మీరు ఏదైతే ఆల్రెడీ ముందుకు వచ్చి ధర్నా ఇస్తున్నారో నిరసన తెలుపుతున్నారో వాటి ప్రకారంగా ప్రభుత్వంకు కార్యాచరణ ప్రణాళిక ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీ ద్వారా చేపట్టే పనులకైతే మీరు అసౌకర్యంగా ఇబ్బంది కలిగించారు దాన్ని మేము ఇప్పుడున్న పబ్లిక్ సమస్యల మీద ఏదైతే కొద్దిపాటు మా సానుకూల స్పందన ఉండాల్సిన అవసరంలో మీరు సహకరించాలా లేకుంటే అది వేరే అవుతుంది మళ్ళీ పబ్లిక్ మా మీద తిరగబడతారు సరే పబ్లిక్ తిరగబడతారా మా మీద తిరగబేస్తారా మీ ఇష్టం అది మేమైతే జరగం పనులు ఇప్పుడు వర్షాకాలం కూరగాయలు మీరు కోఆపరేట్ చేసి సహకరించాలా మీరు రాజ్యాంగబద్ధంగా ఏం చేసినా విరుద్ధంగా లేం కానీ ప్రజలకు అసౌకర్యంగా పనులకు పనిచేసేవాడిని చట్టాన్ని చేతిలో తీసుకుని మీరు ఇబ్బంది పెడితే పనులు వేరే విధంగా అసౌకర్యంగా ప్రజలకు ఇబ్బంది అయితే దయచేసి సహకరిస్తే మేము కూడా ముందుకు వెళ్తాము సహకరించండి మీరు మాకు మద్దతుగా నిలబడండి మా జీతాల పెంపు కోసం మీరు కూడా కృషి చేయాలి మీరు ప్రజాప్రతినిధులుగా మీరందరూ కూడా మాకు సహకరించాలని తప్పకుండా మా గౌరవ ఎమ్మెల్యేకు కలెక్టర్ గారికి డీపీఓ కూడా మేము కూడా చెప్తాము ప్రభుత్వానికి వినతి మా ద్వారా కూడా పనులు అయితే ఇబ్బంది పెట్టాలి కదా ఆ పైరాగు పోయేది వాళ్ళు తీసుకున్నారు మమ్మల్ని నిడతారు మరి సర్పంచ్ పాలక మండలి వార్డు సభ్యులను నిడతారు మీరు కూడా చెప్పాను విషయాలు ప్రభుత్వం రాజకీయ లేస్తే మంచిగా ఉంటది చట్ట విధంగా మీరు చేయకూడదు పనులకు ఇబ్బంది కలిగించదు గవర్నమెంట్ పాలసీ అది గవర్నమెంట్ విధానం మా చేతుల్లో లేదు కదా ఏడైనా కూడా తీసుకొస్తారు అయిపోతుంది ప్రెస్ రాకడ వెళ్ళిపోతారు ఎందుకంటే మేము అడ్డుకున్నాం కాబట్టి మీరు కలెక్టర్ దృష్టికి వెళ్తుంది ఈ పో దృష్టికి వెళ్తుంది పై అధికారి దృష్టికి కూడా వెళ్తుంది మీరు సహకరిస్తున్నాయితే ఇబ్బంది కానీ మార్కెట్ లో రెండు మార్కెట్ లో ఆపేసారు మన వాళ్ళు ఇప్పుడు కూడా మీకు ఆపేస్తున్నాం సహకరించమని కోరుతున్నాం అంత ఇంకా వేరేదేం మేము కూడా మీకు సహకరిస్తూ పబ్లిక్ పనులు చేయాలి కనుక మేము మీరు కూడా సహకరించాలి ఈ చెత్త చెదారం అయితే తీయనియాలి ప్రైవేట్ లేబర్ కు తీయనియాలి వారం రోజుల సందే స్పందన లేదు మొండిగా నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది అందుకోసమే మేము ఈ సమ్మెను కొనసాగిస్తున్నాం ప్రభుత్వం స్పందిస్తే మాట్లాడితే మేము ఖచ్చితంగా విరమించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం చెప్పలా మాట మేము ఒక్కరోజు మాట కాదు ఇది రెండేళ్ళ మొన్న రెండు నెలల సంది చేసినాము ఇస్తా ఇస్తా అని చెప్పన్నది లీవింగ్ విత్ కనీసం బతకటందుకు
సరిపోయేంత ఇమని అడుగుతున్నా మా గొంతెమ్మ కోరికలు కావు ఇవి అందుకనే ఆలోచిస్తుంది మీరైనా గానీ మాకు సహకరించుని ప్రజలందరూ ఉద్యోగస్తులు అందరూ కూడా మీరు కూడా డిపార్ట్మెంట్ కూడా మిమ్మల్ని కూడా కోరుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు సహకరించాలని చెప్పి మేము అందరికోసం పని కరోనాలో అందరూ ఇళ్లల్లో కూకుంటే సార్ మన గ్రామ పంచాయతీ కార్మికులు పని చేశారు మలమూత్రాలు ఎత్తేస్తున్నారు మనుషులై జంతువులై చనిపోతే కలేబరాలు తీసేస్తున్నాం ఇంతకన్నా అందరూ కుక్కలు మాత్రం ఏవి చచ్చిపోయినా తీసేస్తున్నాం కదా ఇవన్నీ చేస్తుంటే మీరు దేవుళ్ళ నుండి వట్టి మాటలతోని పొగడతలతో మా కడుపు నిండదు కదా పొగడతలు చెప్తే అయిపోతుందా మా కడుపు నిండిన నిండాలంటే మా కడుపు తోడు మీరే ఆలోచిస్తుంది కార్మికులకు సరిపోయేంత వేతనం ఇస్తే నేను ఎందుకు రోడ్ల మీదకి వస్తాను ఎందుకు ఇదంత పని చేస్తాను ఇప్పుడు మేము మీకు సహకరిస్తాం మీకేంది జనాలను అకసహకారం కాదు మీకు కావాల్సింది ఏంది మీ సమస్యని గవర్నమెంట్ పోవాలి అంతే కదా ఎవరిని ఇబ్బంది పెట్టాలని మాకు లేదు ఇప్పుడు పబ్లిక్ ఇబ్బంది పెట్టాలని మీకు లేదు కదా మన మార్కెట్ కి వచ్చేటటువంటి పబ్లిక్ వారం రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఏదైతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి సిఐటూ ఐఎఫ్టీయు సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల పెంపుదల విషయంలో గాని పర్మినెంట్ చేసే విషయంలో గాని వారం రోజుల నుంచి ధర్నా కార్యక్రమాలను చేపడుతూ గ్రామంలో విధులకు గైరాజరైతూ పనులు చేపట్టకపోవడంపై గ్రామాల్లో పాలక మండలి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి అధ్యక్షతన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి పనుల కార్యక్రమంలో గ్రామాల్లో చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. ఆ ఇబ్బందుల్లో భాగంగా ఈరోజు గ్రామంలో నడుస్తున్నటువంటి సంత మార్కెట్లో ఉన్నటువంటి చెత్తను తీసే క్రమంలో ప్రైవేటు ఉద్యోగస్తుల ద్వారా ఏదైతే చెత్తను తీసే పనిలో ఈరోజు పని కార్యక్రమం చేస్తున్న సందర్భంలో మాకు సంబంధించినటువంటి కార్మికులు సిఐటీ గారు కానీ సిపిఎం గారి వీళ్ళ ఆధ్వర్యంలో అడ్డగించడం జరిగింది. వాళ్లకు దయచేసి ఒకటే వినతి కోరుకుంటా ఉన్నాము. ఈరోజు వర్షాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. వర్షాల ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త ఏదైతే మా గ్రామంలో దరిదాపుల్లో దాదాపు 8-10 ట్రాక్టర్ల చెత్త రోజువారీ కార్యక్రమంలో ఈ పారిశుద్ధ్య కార్యక్రమాల కార్మికుల ద్వారా బయటకు తీసుకెళ్తా ఉన్నాము. ఈ రోజు వారం రోజుల్లో ఈ చెత్త అట్లనే అయిపోయింది. ఇంకా చెత్త ఇప్పుడు అంగడిలో అంగడి చేసుకోవడానికి ప్రజలు ఏదైతే వస్తా ఉన్నారో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. ప్రజలు దయచేసి గమనించాలా. వాళ్ళు పారిశుద్ధ్య కార్యక్రమాలు ధర్నాలో ఉండి విధులకు హాజరు కాకపోవడంతో కార్యక్రమంలో మాకు కూడా ఇబ్బంది అవుతుంది. మేము కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో చెత్త ఎత్తడానికి తోటి వేరే కార్యక్రమాల్లో కార్మికులను పెట్టి పనిచేస్తా ఉన్నాము. దయచేసి వీళ్ళకి చెప్తున్నాం, మీరు చేసే పంతా నిజమైంది, మీరు శాంతియుతంగా చేస్తా ఉన్నారు, అది గవర్నమెంట్ కూడా మా ద్వారా గౌరవ ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ ద్వారా పంపడానికి మీడియా ద్వారా మేము మీ వెంటే సహాయ సహకారాలు అందిస్తాం. కాకపోతే మాకు సహకరించాలా, ప్రజలతోటి మాకు ఇబ్బంది కావద్దు, ప్రజలకు అసౌకర్యం కలిగి ఇప్పుడు పారిశుద్ధ్యంలో ఈగలు దోమలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, దాన్ని గమనించి సహకరించాలని కోరుతున్నా. ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా అసౌకర్యంగా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విధానంలో చెత్తను సంచుల ద్వారా గాని బుట్టిల ద్వారా గాని భద్రపరచుకునే కార్యక్రమాన్ని దయచేసి తీసుకోవాలని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కార్యక్రమంలో మాకు సహకరించాలని తోటి సంబంధించినటువంటి కార్మికులకు వారి నాయకులకు వినయపూర్వకంగా ఈరోజు గ్రామస్తుల తరఫున కోరుతున్నా. దయచేసి